సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఒకరిపైన ఒకరు దూషించుకోవడం జరుగుతుందని, అలాంటి అసభ్యకర వ్యాఖ్యలు పెట్టిన వారిపై గ్రూప్ అడ్మిన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వార్తలను గ్రూప్ అడ్మిన్లు ఖండించాలన్నారు. సామాజిక మాధ్యమాలను మంచి కార్యక్రమాలకు వాడుకోవాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా మంచి కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వాడుకోవాలన్నారు. బయట చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఇటువంటి న్యూస్ వచ్చినా కూడా అడ్మిన్స్ ఇమీడియట్గా ఆ యొక్క వార్తను చూసి దాన్ని డిలీట్ చేపించాలి. చేపించినట్లయితే ఆ అడ్మిన్ పైన కూడా తగు చర్య తీసుకుంటారు. మరియు అదేవిధంగా అడ్మిన్లు ఎవరైతే ఆ వ్యక్తులు అందులో చేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎటువంటి న్యూస్ పెట్టాలన్నా కూడా కంపల్సరిగా అడ్మిన్ పర్మిషన్ తీసుకునే పెట్టాలా, లేకపోతే మా గ్రూప్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి అటువంటి వ్యక్తులను వాళ్ళని తీసేయాలి. ఇట్లా మాధ్యమాల్లో పెట్టినట్టయితే అడ్మిన్ ఎవరైతే ఆ గ్రూప్ క్రియేట్ చేసిండ్రో, ఎవరైతే అడ్మిన్ ఉంటారో అతని పైన చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి ఒకరిపైన ఒకరిని దూషించుతూ సోషల్ మీడియాలో మంచి విషయాలు ఏదైనా ఒక సహాయం చేస్తేనో, హెల్పింగ్ పర్పస్ చేసినాయో, లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా అందటానికి అలాంటి విషయాలు ఈ గ్రూపుల్లో పెట్టాలి. కానీ అసభ్యకరమైనవి ఒకళ్ళని దూషించుకోవటాన్ని, ఒకళ్ళని వ్యతిరేకించుకుంటూ ఈ పార్టీలకు అతీతంగా ఇలాంటి గ్రూపులు తయారు చేయవద్దని చెప్పేసి అలాంటివి ఏమైనా చేస్తే మాత్రానికి కంపల్సరిగా గ్రూప్ అడ్మిన్ మీద చర్య తీసుకోవటం, మరియు పెట్టిన వారిపైన తగు చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం.